భర్త మధుసూదన్ రావు గిద్దలూరు చెప్పేసి నేను 2018లో వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. అన్నారాంబాబు గారితో పాటు ఉన్నాము మేము. 2018లో ఆయనతో పాటు చేరడం జరిగింది పార్టీలో. మేము 2020లో జడ్పీటీసీగా కంటెస్ట్ చేసి యునానిమస్ గా గెలవడం జరిగింది. మా మదర్ మా స్వగ్రామానికి కంటెస్టింగ్ లో సర్పంచ్ గా గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగానే మేము పార్టీకి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ రోజు డేట్ పెట్టుకున్నాము. ఈ రోజు డేట్ పెట్టి మాకు గిద్దరూరులో నిర్బంధాలు నైట్ నుంచి రైడింగ్ లో నిన్న సాయంత్రం నుంచి ఎన్ని జరుగుతా ఉంటే మేము అన్నగారి దగ్గరకు వచ్చి ఒంగోలు వచ్చి చెప్పుకున్నాను. మా సెల్లులు కూడా గిద్దరూరు తీసుకోనియకుండా మేము ఇంట్లోనే పడేసి సెల్లులు పట్టుకుని ఎమ్మడి పడుతుంటే అన్ని పడేసి వచ్చి మేము అడ్డదారులలో వచ్చి పార్టీ ఆఫీస్ కు వచ్చి ఇక్కడ చేరడం జరిగింది. అయితే ఈ నిర్బంధం కరెక్ట్ కాదని మేము ఈ నిర్బంధాలను ఇక్కడైనా ఆపాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి ఫోన్ అంటారు, అనాయకుడు ఫోన్ అంటారు, వినాయకుడు ఫోన్ అంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్లు, ఇంటి దగ్గరికి మేము ఇంట్లో లేమని తెలిసి ఇంట్లో మా ఇంట్లో ఆడవాళ్ళని భయభ్రాంతులు చేయడం నైట్ కూడా సీఐ గారు ఎస్ఐ గారు. ఇప్పుడు నేనేం ముద్దాయిని కాదు, నా భావ ప్రకటన స్వేచ్ఛకు మీరు అడ్డం వచ్చి నా ఇంట్లో పోతున్నారు. నేనే క్రైమ్ చేస్తే రావచ్చు. నేను ఈ నిర్ణయం తీసుకుంటే మీకు అవసరం ఏంది? నా ఇంట్లోకి పోయి చెక్ చేసి ఆడే ఉన్నాడు ఈడే ఉన్నాడు. మా ఫ్రెండ్స్ కు ఫోన్ తీసి నేను స్విచ్ ఆఫ్ సెల్ కూడా గిద్దలో పెట్టించిన, నిన్న ఈవినింగ్ వర్క్ చేసి మళ్ళా నైట్ వేరే ఊరికి పోయి వేరే మార్గం ద్వారా ఇక్కడికి వచ్చినాం. మా ఇంట్లోకి పోతారు నైట్. అదే 2000 మంది ప్రజలు, ఒక 3 సర్పంచులు, 3 మాజీ సర్పంచులు, 1 ఎంపీటీసీ.